ఐపీఎల్ పద్నాలుగవ సీజన్ చివరి దశకు చేరుకుంది టోర్నమెంట్ విజేత ఎవరో తేరడానికి మరో రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇందులో భాగంగా జరగనున్న రెండో క్వాలిఫైయర్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది ఈ నేపథ్యంలో ఢిల్లీ జట్టు తుది జట్టులో కీలక మార్పులు చేయనుంది ఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్ చేరాలన్న లక్ష్యంతో ఢిల్లీ చివరి నిమిషంలో తుది జట్టులో కీలక మార్పు చేసి భారీ హిట్టర్ ని బరిలోకి దించనుంది ఢిల్లీ స్టార్ ఆల్రౌండర్ మార్కస్టోనిస్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగనున్నట్టు సమాచారం ఇప్పటికే ఢిల్లీ జట్టులో బ్యాట్స్మెన్ బౌలర్లు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు వీరికి తోడు ఆల్రౌండర్లు కూడా సూపర్ టచ్లో ఉన్నారు ఇక మార్కస్ స్టోనిస్ కూడా వీరితో జతకలిస్తే ఢిల్లీ జట్టు ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు స్టోయినిస్ రాకతో ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇదిలా ఉండగా మార్కస్ టొయినిస్ ఫామ్ విషయంలో ఢిల్లీ జట్టుకు కొంత ఆందోళన ఉన్న మాట వాస్తవమే గత కొంతకాలంగా మార్కస్ టొయినిస్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు నేరుగా ఈ మ్యాచ్లోనే బరిలోకి దిగనుండడం ఆ జట్టును కలవర పెడుతుంది అయితే మార్కస్ ఏ మాత్రం చెలరేగినా కోల్కతా జట్టుకు కష్టాలు తప్పవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి